మళ్ళీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లో నడి సిల్లర కట్టిర్రు ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వము ఇది ఏమిటి అంటే ప్రజల ధనము వృధా చేసినందుకు ఈ రోజు ఈ రోజు మేము చూస్తానికి వచ్చినాము ఇట్లా ఇవాళ కూడా ఓళ్ళకు కూడా ఇవ్వలేదు ఏది మన ఓళ్ళకు కూడా బెడ్రూమ్ లో ఓళ్ళకు కూడా పంచౌట్ చేయలేరు ఇది కూలిపోయే ప్రపోజల్ ఉంది ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నా కానీ ఎప్పుడు కూలేదు తెలియదు అందరూ భయపడుతున్నారు కాకపోతే ఏంటిదంటే ఇది మొత్తానికి ప్రజల సొమ్మును వృధా చేసి సెలవు చూసినట్టు అయింది ఇవరికైనా కనికరించి ప్రభుత్వం మేల్కొని ఇంకో దగ్గరైనా గట్టి ఇవ్వవలసిందిగా ఈ మండల శాఖ తరఫున ఈరోజు రామేశ్వరపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లను భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున సందర్శించడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు అని పేరు చెప్పుకుంటూ మొత్తం చెట్లలో కట్టి ఒక్కొల్ల గుర్త ఒక మనిషికి గుర్త ఒక ఫ్యామిలీకి గుర్త కనీసం పంచౌట్ చేయకుండా మొత్తం డబుల్ బెడ్రూమ్లు మొత్తం సముద్రంలోనే నీళ్ళు చెర్లలోనే ఉన్నాయి కనీసం మెయింటెనెన్స్ కానీ లక్షల మెయింటెనెన్స్ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఒక 10 లక్షలు 5 లక్షలు అంటూ ఇట్లా బడ్జెట్ వస్తున్నా కానీ కనీసం గడ్డిపోసలు కూడా తీయలేకుండా ఉన్న పరిస్థితి. ఈ కేసీఆర్ ఈ కల్వకుంట్ల పాలనలో మొత్తం తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి కోట్ల రూపాయలు దంచేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున కోరుచున్నాం. Thank you.